Mic check, mic check, mic check. 1, 2, 3.
ఓకేనా మిత్రమ? మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు వేదిక మీద ఉన్న పెద్దలు మాస్క్ ఉన్నారు కాబట్టి పెద్దలు షబీర్ అలీ గారు, డాక్టర్ మల్లురవి గారు, వేణుగోపాలరావు గారు, నరసింహారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మల్లరెడ్డి రామరెడ్డి గారు, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు లింగోజిగూడలు గెలిచిన కార్పొరేటర్ గారు మతిన్, అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు, మిత్రులందరూ మీరందరిగా పరిచయస్తులే. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు తెలుసు 30 తారీఖు నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిక పత్రికలు ప్రసార సాధనాలు 30 తారీఖు రోజు స్థానిక సంస్థల ప్రజల తీర్పు బాక్సులల్లో నిక్షిప్తమైన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి పూర్తి స్థాయిలో ప్రసార సాధనాలల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకున్నారు. ప్రధానంగా అసైన్మెంట్ భూములను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఆక్రమించుకున్నారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించిండు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటారన్నట్టుగా దానికి సంబంధించిన బాధితుల వాదనలు అక్కడ అచ్చంపేట దగ్గర ఉన్న మాసాయిపల్లి దగ్గర ఉన్న భూములకు సంబంధించిన విజువల్స్ వీటివి రకరకాలుగా పత్రికలలో ప్రసార సాధనాలలో కొంత ప్రచారమైంది. ఆ తర్వాత తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారిక పత్రిక కేసీఆర్ గెజిట్ అయిన నమస్తే తెలంగాణలో 1 తారీఖు రోజు ప్రధానంగా పెద్ద పెద్ద అక్షరాలతో సీతారామస్వామి నీ భూములు కనబడవేమి ఈ పతాక శీర్షికలో ప్రభుత్వ అధికారిక పత్రిక కేసీఆర్ గారే స్వయంగా యజమాని అయిన ఈ పత్రికలో దేవరయాంజాల గ్రామము, షామీర్పేట మండలము, మేడ్చల్ నియోజకవర్గము, మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో సీతారామస్వామి దేవాలయానికి సంబంధించిన 1531 ఎకరాల భూములు చాలామంది అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రధానంగా ఈటల రాజేందర్ గారు, ఆయన బంధువులు, ఆయన బినామీలు 100 ఎకరాలు ఆక్రమించుకొని గోడౌన్లు నిర్మించుకొని వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. 100 ఎకరాలు చేతులు మారినాయి, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి విస్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణలతో ఒక సంపూర్ణమైన కథనాన్ని ప్రచురించడం అని చెప్పి ఈ పత్రిక చెప్పుకున్నది. ఇదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన టీ న్యూస్ కావచ్చు, TV9 కావచ్చు, NTV కావచ్చు, రకరకాల ప్రసార సాధనాలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ఆక్రమణలు, అనుమతులు లేకుండా జరిగిన నిర్మాణము, గోడౌన్లు, వాటికి సంబంధించిన చాలా అంశాలను కూడా ఇందులో ప్రసారం చేయడం జరిగింది. అయితే ఈ దేవరయాంజాల్ గ్రామం, ఈ ప్రాంతం నా పార్లమెంటు నియోజకవర్గ పరిధి. సరే, దీంట్లో వచ్చిన వార్తలను అన్ని ప్రసార సాధనాలల్లో ఇవే ప్రధాన శీర్షికలలో ఎన్నికలు, ఎన్నికల విశ్లేషణలు కూడా పక్కన పెట్టి ప్రధాన శీర్షికలలో పత్రికలలో ప్రసార సాధనాలలో రావడంతో నేను కొంత దృష్టి పెట్టిన. ఇందులో చాలామంది పేర్లు రాసిండ్రు. ఈ చాలామంది మంత్రి గారికి బినామీలను, లేకపోతే ఒక ఎంపీ గారికి సంబంధించిన బినామీలను ఆ పత్రికలో రాయడం జరిగింది. దీని మీద కొంత ఆసక్తితో నా నియోజకవర్గం కాబట్టి దీంట్లో కొంత విశ్లేషిద్దామని అందులోకి వెళ్ళాం. 1925లో ఆ ఊర్లో ఉండే ఒక ఆసామికి నిజాం నవాబు గారు 1531 ఎకరాలు వారికి బహుమతికి ఇచ్చిండ్రు. వారు సీతారామస్వామి భక్తులు కాబట్టి
తదనంతరం ఆ భూములన్నిటిని కూడా దేవస్థానానికి కట్టబెట్టిండ్రు. దేవస్థాన భూముల రికార్డులలో కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసుకొని ఆ గ్రామంలో ఉండే చాలామంది ఆ భూములలో తమ పేర్లు తెచ్చుకొని తాము అనుభవిస్తున్నారు. అనుమతులు లేకుండా గోడౌన్లు కట్టుకొని వాటిని కిరాయికి ఇచ్చుకుంటున్నారు. మధ్యలో ఒకసారి కూల్చడానికి అధికారులు వెళ్తే హడావిడి జరిగింది. ఈ మంత్రి గారు ఒత్తిడి చేసి ఆ కూల్చివేతలను ఆపేసిండు. దీని వెనకాల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మిత్రులారా, దీనికి సంబంధించి ఈ గ్రామంలో ఉన్న భూములలా కొంతమంది వ్యక్తులు ఎవరెవరైతే అక్కడ గోడౌన్లు నిర్మించుకున్నారో, భూములు ఉన్నాయో, అదే నమస్తే తెలంగాణలో వాటి వివరాలను ప్రచురించారు. అయితే నేను కొంచెం విశ్లేషించి ఇందులో కొంత శోధించడంతో అందులో ఉన్న ఈటల రాజేందర్ గారు సతీమణి, ఈటల జమున గారు కావచ్చు, సాదా కుటుంబం కావచ్చు, ఇంకా చాలామంది కుటుంబాలతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నీతికి నిజాయితీకి నిలువుటేతో అర్థం, సత్యహరిశ్చంద్రుడే చచ్చిపోయి జన్మలో చంద్రశేఖరరావు గారి రూపంలో అవతరించి ఈ ప్రజలకు ఒక దశా దిశా నిర్దేశాన్ని చూపించి ప్రపంచంలో ఎవరైనా నిజాయితీగా ఉండాలంటే చంద్రశేఖరరావు గారిలాగానే ఉండాలని చెప్పుకుంటున్నారని ఆయన, ఆయన అనుచరులు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు చాలా సందర్భాలలో చెప్తుంటారు. ఈరోజు నేను ఈ డాక్యుమెంట్, ఈ సేల్ డీడ్లు మీకు రిలీజ్ చేస్తున్నా. ఈ సేల్ డీడ్ కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు మీద ఉన్నది, సన్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏ సీతారామస్వామి భూములను, ఆ గ్రామమంతా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, దేవుడి మాన్యాలు, ఈ మాన్యాలను చాలామంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈ అక్రమ నిర్మాణాలల్లో ఎకరాల కొద్దీ గోడౌన్లు నిర్మించి వందల కోట్లు చేతులు మారినాయని ఏదైతే నమస్తే తెలంగాణలో వార్త ప్రచురించినరో, వాళ్ళు రాయకుంటా దాచిపెట్టిన దాగని సత్యం ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు తండ్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా ఇందులో భూమి ఉన్నది. ఈ వివరాలు మాత్రం నమస్తే తెలంగాణలో రాయలేదు. కల్వకుంట్ల తారక రామారావు గారు అంటే ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ, ఇతర శాఖలకు మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కుమారుడు. ఏ చంద్రశేఖరరావు గారైతే నేను చండశాసనని అవినీతి కనిపిస్తే చీల్చి చెండాడుతా, దేవరయాంజాల్ గ్రామంలో శామీర్పేట మండలంలో దేవుడి మాన్యాలను 1531 ఎకరాన్ని రకరకరాలు ఆక్రమించుకున్నారు, వీటన్నిటిని కూడా నిగ్గుదేలుస్తా, వీళ్ళందరిని కూడా తాటదీస్తా, వీళ్ళందరిని కూడా జైల్లోకి పంపుతా అనేదైతే చెప్పిండో, అందులో ఈ రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి సంబంధించిన సేల్ డీడ్ ఇది పాత్రికేయ మిత్రులకు ఇస్తున్నా. ఇదే కాకుండా కేసీఆర్ గుండె చప్పుడు నమస్తే తెలంగాణ, కేసీఆర్ యొక్క గుండె మంది అందరి గుండెలు లబ్ధప అని కొట్టుకుంటే కేసీఆర్ గారి గుండె నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ అని కొట్టుకుంటుంది. వారి గుండె చప్పుడునే తాటికాయంత అక్షరాలలో ప్రచురించే నమస్తే తెలంగాణకు సీఎండీ గారు దామోదరరావు గారు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై దామోదరరావు గారు, కేసీఆర్ గారు సొంత పత్రిక, కేసీఆర్ గారి మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేరు మీద కూడా 2 ఎకరాల 8 గుంటలు ఉన్న డాక్యుమెంట్ ఇది. ఈ నమస్తే తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యము దీన్ని రిప్రజెంట్ చేసింది దామోదరరావు గారు. వారికి కూడా 437 సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎట్లయితే భూమి ఉందో, నమస్తే తెలంగాణ యజమాని సీఎండీగా ఉన్న దామోదరరావు గారికి కూడా ఇందులో భూమి ఉంది. ఇవి కొన్ని మాకు అందిన సమాచారము, అంటే ఈ 2 రోజుల్లో నేను సేకరించిన సమాచారంతో ఇటు కేటీఆర్ గారికి, అటు నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు గారికి సంబంధించిన భూములకు సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన సేల్డీలు ఇవే కాకుండా 438 సర్వే నెంబర్లో కూడా సురభి భూమరావు, కొంచెం వెనక్కి వెళ్తే
2004 టిఆర్ఎస్ క్రియాశీలక కార్యక్రమాలలో పాల్గొని కేసీఆర్ కు చేదోడుగా బాదోడుగా ఉన్న వాళ్ళ దగ్గర బంధువు సురభి భూమరావు గారు. సురభి భూమరావు గారికి సంబంధించి కూడా ఇందులో భూములు ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఇది కేసీఆర్దే, కేటీఆర్కి సంబంధించింది, మేము ఇక్కడ ఉంటున్నాము అని ఇక్కడ ఫంక్షన్ హాల్లో సురభి భూమరావు గారు, వారి కుమారుడు, వారి కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలు కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు నేను ఇస్తున్న ఇవన్నీ వివరాలు కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించినవి. ఇవి పక్కన పెడితే ఇవాళ నమస్తే తెలంగాణలో ప్రచురించిన దీంట్లోనే కొన్ని పేర్లు కొన్ని ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. వీళ్ళందరూ ఎవరికో బినామీలను, ఎవరికో పరిచయమను, ఎవరికో బంధువులను ఏదైతే బుకాయించాలనుకుంటున్నారో ఇందులో సాదా కేశవరెడ్డి టిఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్, టిఆర్ఎస్ తరఫున కంటోన్మెంట్ బోర్డులో వైస్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న సాదా కేశవరెడ్డికి ఇందులో భూములు ఉన్నాయి. పన్నాల వీరారెడ్డి ఇంకొకతను, తూముకుంట మున్సిపల్ వైస్ చైర్మన్ ఇతను టిఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా పీసరి సుధాకర్ రెడ్డి అంత అల్వాల్ సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్గా ఉండే, అదేవిధంగా చింతల్ శ్రీనితిన్ రెడ్డి ఇప్పుడు అల్వాల్ సొసైటీకి సింగిల్ విండో డైరెక్టర్. వీళ్ళే కాదు, మీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ఆయన లేకపోతే అట్లెట్లా నన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట ఉప్పు వంటలలో. క్యాబినెట్లో అంత రుచికరమైన వ్యక్తి మల్లారెడ్డి. ఇంతమంది గనులు ఇది ఆక్రమించుకుంటే మల్లన్న బయట ఉంటాడని మీరు ఎట్లా అనుకుంటారు? 658 సర్వేలో కార్మిక శాఖ మాత్యులు, మేడ్చల్ శాసనసభ్యులు వారు అక్కడ దాదాపుగా 7 ఎకరాలలో 658 సర్వే నెంబర్ను ఆక్రమించుకొని అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఎట్లయితే ఎర్రవల్లిలో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉందో, జన్వాడలో కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఉందో, దేవరాయంజాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు 658 సర్వే నెంబర్లో అద్భుతమైన ఫామ్ హౌజ్ను కట్టుకొని అక్కడ ఆయన బామ్మార్ది, అదేవిధంగా నా మీద పోటీ చేసిన వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి భూతందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, ఫిరాయింపులు, అన్ని రకాల కార్యక్రమాలు దేవరాయంజాలు 658 వాళ్ళు కట్టుకున్న విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ నేను సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నా, మీరు అక్కడ అచ్చంపేటలో జరిగిన భూములకు సంబంధించి అక్కడి కలెక్టర్ను, అధికారులను పంపించి ఆగమేఘాల మీద నివేదిక తీసుకొచ్చి మీరు ఏవైతే చర్యలు తీసుకున్నారో, చట్టపరంగా మీరు ఏం చేసినారో చేయండి. మీరు ముఖ్యమంత్రిగా తప్పిదాలు జరిగినప్పుడు, మీకు ఫిర్యాదు వచ్చినప్పుడు మీరు చేపట్టిన చర్యలు కానీ, మీ వేగాన్ని కానీ, మీ కార్యాచరణను కానీ మీరు ఏ విధంగా అయితే సమర్థించుకుంటున్నారో, ఈ సమర్థన ద్వారా మీరు సత్య హరిశ్చంద్రులు అని చెప్పి తెలంగాణ సమాజం ముందల మిమ్మల్ని మీరు ఏదైతే చిత్రీకరించుకున్నారో, ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గౌరవంతో కూడుకున్న విజ్ఞాపన నేను వారికి చేస్తున్నా. దేవరాయంజాల్లో సీతారామస్వామి గుడికి సంబంధించిన 1553 ఎకరాలల్లా ఆ గ్రామంలో నీ కుమారుడు కేటీఆర్ గారికి భూమి ఉన్నది, నీ పత్రిక నమస్తే తెలంగాణ సీఎండి దామోదరరావు గారికి భూమి ఉన్నది. అన్నిటికంటే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ నలుమూలల ప్రింట్ అయి సరఫరా అవుతున్న నమస్తే తెలంగాణ పత్రిక అక్కడనే ప్రింట్ అవుతుంది. దేవరాయంజాల్లో ఎక్కడ నుంచి అయితే, ఎక్కడైతే దేవరాయంజాల భూములను కేసీఆర్ గారు దేవాదాయ భూములు, ఈ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపణ చేస్తుండో, నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్ అక్కడి నుంచే పబ్లికేషన్ అక్కడనే జరుగుద్ది. ఈ నమస్తే తెలంగాణ అనే పత్రిక దేవరాయంజాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణం నుంచే ఈ పత్రిక ప్రింట్ అవుతుంది, తెలంగాణ ప్రజలకు అందరికీ సరఫరా అవుతుంది. ఇవాళ నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, అక్కడ నిర్మాణాలు చేపట్టిన గోడౌన్లు అక్రమం అంటున్నావు, నువ్వు విచారణ చేసినవు, ఆ అక్రమో సక్రమో తేల్చి వాటిని కూలగొట్టాలి. నమస్తే తెలంగాణకు సంబంధించిన ఏదైతే మీ ముద్రణాలయం ఉందో అక్కడ ఎకరాలలో మీరు కట్టి మీ వ్యాపారాన్ని నిర్వహించుకుంటున్నారో, తెలంగాణ పబ్లికేషన్స్ పేరు మీద నమస్తే తెలంగాణ పత్రికను ఎక్కడైతే ముద్రిస్తున్నారో,
ఎక్కడైతే మీరు మీ కుటుంబం వ్యాపార లావాదేవీలు చేస్తున్నారో 437 సర్వే నెంబర్లో అనుమతులు లేకుండా మీరు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినరు. అందులో మీరు షేర్ హోల్డరు. నమస్తే తెలంగాణ పత్రికలో వాటాదారుడి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు వాటాదారులుగా ఉన్న నమస్తే తెలంగాణ పత్రిక దేవర యాంజాలో 437 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించిన మీ నిర్మాణాల నుంచే ముద్రితమవుతుంది. మీ సొంత కుమారుడికి అక్కడ భూమి ఉన్నది. ఇవాళ మీరు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీని నియమించినో ఈ ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ మొట్టమొదట నమస్తే తెలంగాణ యొక్క పత్రిక అనుమతులేమున్నా ఈ రోజు బయట పెట్టాలి. మీరు పాత తేదీలలో అనుమతులు ఉన్నట్టు ముద్రలు గుద్దించే ప్రయత్నం చేస్తారు. నేను ఈరోజు అడుగుతున్న ఈరోజు ఇప్పటికిప్పుడు ఈ గంటలో నిజంగానే మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే నమస్తే తెలంగాణ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడున్న నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను తక్షణమే ప్రభుత్వము బయట పెట్టాలి. కేటీఆర్ గారి పేరు మీద ఉన్న భూమి ఎవరు అమ్మిన్రు? కేటీఆర్ గారికి అమ్మిన పి శివకృష్ణారెడ్డి పీసరి సుధాకర్ రెడ్డి కొడుకు. ఈ సుధాకర్ రెడ్డి ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి భూముల నిర్వహణలో అందరినీ బెదిరిస్తున్నాడు, దబాయిస్తున్నాడు, గుంజుకుంటున్నాడని నువ్వు ఆరోపణ చేస్తున్న సుధాకర్ రెడ్డే ఈ సుధాకర్ రెడ్డి. ఈటెల రాజేందర్ తరఫున వ్యవహారాలు చక్కదిద్దుతున్న సుధాకర్ రెడ్డి కుమారుడు పి శివకృష్ణారెడ్డి నీ కొడుకుకు కల్వకుంట్ల తారక రామారావు గారికి సేల్ డీడ్ చేసిండు. నీ కొడుకుకు 11 లక్షల ఎకరం లాగా అమ్మిండ్రు. దామోదరరావు గారికి 13-14 లక్షల ఎకరం అమ్మిండు. 2015 సంవత్సరంలో దామోదరరావు గారు సేల్ డీడ్ చేసుకున్నది. ఇవాళ మీరే ఒక పక్కన చెప్తున్నారు ఇది కోట్ల రూపాయల విలువైన భూమి 1000 కోట్లని మీరు అంటున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి లక్షలల్లా నమస్తే తెలంగాణకి ఎట్లొచ్చింది? లక్షలల్లా చింతపిచ్చలకు వచ్చినట్టుగా కేటీఆర్ గారికి ఎట్లొచ్చిందో తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాలి. ఇవాళ మీ పేర్ల మీద ఉన్న భూమి, ఇవాళ మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూమి, మీరే సొంతంగా వ్యాపార భాగస్వామి అయిన నమస్తే తెలంగాణ నిర్మాణము, నిర్వహణ, ముద్రణ దేవరయాంచాల్ గ్రామం నుంచే జరుగుతుంది. ఈ సర్వే నెంబర్లు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ స్టాంప్స్ దాంట్లో చూస్తే నిషేధిత జాబితాలో ఉంది 437 సర్వే నెంబరు. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన, వివిధ జిల్లాలకు సంబంధించిన భూముల వివరాలు ఆన్లైన్లో చెక్ చేస్తే రంగారెడ్డి జిల్లా తప్ప అన్నీ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాది ఎత్తేసింది. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పాత 10 జిల్లాలకు సంబంధించిన వివరాలు, దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలు 9 జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లావి ఎందుకు మాయమైంది? ఆన్లైన్లో దేవరయాంజాల వివరాలు కూడా ఎందుకు దొరకకుండా ఆన్లైన్లో వాటిని కప్పిపుచ్చుతున్నారు? ఏ తప్పిదాలు జరగకపోతే ఆ గ్రామంలో ఉన్న ఏ సర్వే నెంబర్లు దేవాదాయ శాఖ కిందికి వస్తాయో వాటి వివరాలను పారదర్శకంగా ఆన్లైన్లో ఎందుకు పెడతలేరు? ఈ ఆన్లైన్లో ఇవి లేకుండా చేయడానికి ధరణిని ఉపయోగించుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని అప్పటి వరకు రికార్డులలో కనిపిస్తున్న దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లను గోల్మాల్ చేయడము, మాయ చేయడము, కనిపించకుండా చేయడము, ఇందులో కుట్ర జరుగుతుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణలతో పాటు నిర్దిష్టమైన డిమాండ్లను చేస్తుంది. దేవర యాంజాల్లో ఉన్న 1531 ఎకరాల భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన చాలామంది గోడౌన్లతో పాటు కేటీఆర్కు భూములు ఉన్నాయి, నమస్తే తెలంగాణ సీఎండి దామోదరరావు గారికి భూములు ఉన్నాయి, అందులో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లు అన్నిటిని కూడా, ఆ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్లు అన్నిటిని కూడా సర్వే నెంబర్ల వారిగా దేవాదాయ శాఖకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం ఆన్లైన్లో ఎందుకు పెట్టలేదు? ఇవాళ ఆన్లైన్లో పెట్టకుండా ఉంచడం ద్వారా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కాదా? అదేవిధంగా ధరణి పోర్టల్లో వీటి వివరాలను ఎందుకు కనిపించకుండా చేసినారు? అదేవిధంగా పాత పది జిల్లాలకు సంబంధించిన దేవాదాయ భూములకు సంబంధించి 9 జిల్లాల వివరాలు ఉంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క వివరాలు కూడా మీరు ఎందుకు కనిపించకుండా దాచిపెట్టినరు? ఈ రెండింటి మీద ఒక స్పష్టమైన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది.
ఇదే కాకుండా ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ రికార్డు బదిలీ అయినప్పుడు బదిలీ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ధరణి పేరు మీద రెవెన్యూ రికార్డులను అన్నిటిని కూడా తిరిగి కొత్తగా నమోదు చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇందులో వాళ్ళకు కావాల్సిన సర్వే నెంబర్లు అన్నిటిని కూడా గోల్మాల్ చేసిండ్రు. కాబట్టి ఈరోజు మీరు విచారణకు ఆదేశించిన అధికారులు 1925-26 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను సంపూర్ణంగా పరిశీలించాలి, ప్రజలకు అందుబాటులో పెట్టాలి. సీతారామస్వామి ఆలయానికి నవాబులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన భూముల వివరాలను ఏ పెద్ద మనిషికైతే ఇస్తే ఆ పెద్ద మనిషి ఈ ఆలయానికి దానం చేసిండో 1954-55 కాసరా పహానీల నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు ప్రతి సంవత్సరం అంటే 1925 నుంచి 2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించి దేవరయాంజాల్ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నెంబర్ల వివరాలను ప్రజలకు అందుబాటులో పెట్టాలి. నేను ఆ పార్లమెంట్ ఆ గ్రామానికి నేను ఎంపీని, నేను అడిగితేనే అధికారులు నాకు ఆ వివరాలు ఇస్తలేరు. ధరణి పోర్టలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కరోనా ఉన్నది, ఈ సమాచారాన్ని మేము ఇవ్వలేమని దాటవేస్తున్నారు. తద్వారా మేము మా అనుమానం నిజమైంది. నీ కొడుకు పేరు మీద, నీ వ్యాపార సంస్థల పేర్ల మీద అందులో ఉన్న భూముల వివరాలను బయటకు తెచ్చినాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 1925 నుంచి 2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించిన దేవరయాంజాల్లో ఉన్న ప్రతి సర్వే నెంబర్కు సంబంధించిన భూముల వివరాలు, జరిగిన లావాదేవీలు, ఎవరి నుంచి ఎవరికి బదిలీ అయింది, ఎవరి నుండి ఎవరికి బదిలీ అయింది, ఎవరి నుండి ఎవరు కొనుగోలు చేసినారు, ఆ కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు, ఏమి అనుమతులు తీసుకొని నిర్మాణం చేసినారు, ఆ నిర్మాణం చేసిన వాటికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కట్టిన పన్నేంటిది, అదేవిధంగా తూంకుంట మున్సిపాలిటీ అయిన తర్వాత కట్టిన చెల్లించిన పన్నుల వివరాలు ప్రజలకు చెప్పాలి. ఇవాళ మీరు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా పేరు మీద ఈ దేవరయాంజాలు దేవాలయ భూములను అడ్డం పెట్టుకొని మీ రాజకీయ కక్షనో లేకపోతే మీ వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో, వీటన్నిటి వెనకాల మీకు ఒక రహస్య ఎజెండా ఉన్నది. ఈ రహస్య ఎజెండా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ మీరు మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని తెలంగాణ సమాజం ముందు నిరూపించుకోవాలంటే దేవరయాంజాలకు సంబంధించిన భూముల వివరాలు సంపూర్ణంగా ఎండోమెంట్స్ వెబ్సైట్లో మీరు పెట్టాలి. తెలంగాణ ఎండోమెంట్ వెబ్సైట్లో వివరాలు లేవని క్లియర్గా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇవాళ వీటి వివరాలు చెప్పాలి. కేసీఆర్ గారు, మీరు ఒకరోజు శాసనసభలో మాట్లాడిన 2014 తెలంగాణ వచ్చిన సందర్భంగా, అవినీతికి పాల్పడితే నా కొడుకైనా బిడ్డ అయినా జైలుకు పంపిస్తా అన్నారు. ఇవాళ నీ కొడుకు పేరు మీద ఉన్న సేల్డెడ్ వివరాలు నేను విడుదల చేసిన, నీ కంపెనీకి సంబంధించిన వివరాలు విడుదల చేసిన, ఇవాళ గోడౌన్లకు సంబంధించి అనుమతులు లేవు, అక్రమ నిర్మాణాలు మీరు అంటున్నారు, నమస్తే తెలంగాణ ఎక్కడైతే ముద్రితమవుతుందో దానికి సంబంధించిన అనుమతులు ఎన్ని రోజుల నుంచి ముద్రితం జరుగుతుంది, మీకు ఇచ్చిన అనుమతులు ఎప్పటివి, మీరు ఏ రకంగా అక్కడ మీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారో, అక్రమంగా నిర్మించి గోడౌన్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళతో పాటు మీరు సహాబుద్దాయి, మీ వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ జరుగుతున్న నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్కి అనుమతులు ఇవ్వని అధికారులు నాకు చెప్పినరు. ఇవాళ వీటికి సంబంధించి కూడా మీరు కూడా దోషిగా తెలంగాణ సమాజం ముందర నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. మీ విచారణ రాష్ట్ర స్థాయి అధికారులతో జరగదు. ఇవాళ మీ అందులో ఉన్న సాదా కేశవరెడ్డి కావచ్చు, వీరారెడ్డి గారు కావచ్చు, పీసీ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి భావమార్దులు అల్లుడు కావచ్చు, వీళ్ళందరూ టీఆర్ఎస్లో అధికారంలో అత్యంత కీలకమైన వాళ్ళు. ఏ విధంగా అయితే ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడతాడని ఆగ మేఘాల మీద మీరు మంత్రిగా తొలగించినరు.
ఇవాళ కేటీఆర్ ను మల్లారెడ్డిని కూడా తక్షణ దేవరాయ అంజాల భూముల మీద విచారణ జరగాలంటే మంత్రివర్గం నుంచి వాళ్ళిద్దరిని తొలగించాలి, మంత్రివర్గం నుంచి తొలగించకపోయిన వాళ్ళని శాఖల నుంచి తప్పించండి. వాళ్ళిద్దరి చేతిలో అధికారం ఉంటే ఒక ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఒక ఆయన స్థానిక మంత్రి. ఈ అనుమతులను గోల్మాల్ చేసి వాళ్ళిద్దరూ కొత్తదానికి మసిపూసి మారేడుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని శాఖల నుంచి తక్షణమే తప్పించాలి. వాళ్ళిద్దరు ఆ శాఖలు నిర్వహిస్తే శాఖలలో ఉంటే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అక్రమ నిర్మాణాలు సక్రమాన్ని చూపించుకునే ప్రమాదం ఉన్నది. ఈ దేవాదాయ శాఖ భూములు, ఈ నిర్మాణాల అనుమతులకు సంబంధించి దేవరయాంజాల గ్రామానికి ఏదైతే విచారణ జరుగుతుందో, ఈ విచారణ పూర్తయి అధికారులు నివేదిక ఇచ్చే వరకు ఈ మంత్రులను తక్షణమే తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాకు ఇంకా అనుమానం ఉంది, ఇది రాష్ట్ర స్థాయిలో విచారణ జరిగితే ఈ విచారణను పూర్తిగా తప్పుదోవ పట్టించి కేసీఆర్ తనకు అనుకూలంగా నివేదికలు మార్చుకునే అవకాశం ఉంది. ఈ దేవరయాంజాల భూములను పెట్టి నమస్తే తెలంగాణ వాళ్ళ బ్యాంకులలో కోట్ల రూపాయల లోన్లు తెచ్చుకున్నారు. వీళ్ళే కాదు, గోడౌన్లకు సంబంధించిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధం లేని దేవాదాయ దాన భూములను బ్యాంకులలో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకున్నారు. దేవుడు మాన్యాలను బ్యాంకులో పెట్టి 100 కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్నారు. బ్యాంకులకు తప్పుడు పత్రాలను పెట్టిండ్రు కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే బ్యాంకులలో, బ్యాంకు లావాదేవీలలో ఏ చిన్న తప్పు జరిగినా, ఆర్థిక లావాదేవీలలో ఏ ఉల్లంఘన జరిగినా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కాబట్టి దీన్ని విచారించడానికి సంబంధించిన శాఖ సిబిఐ. కాబట్టి ఈరోజు దేవాదాయ మాన్యం భూముల ఆక్రమణ ఒకటైతే, ఈ భూములలో వ్యాపారం చేయడము అక్రమ నిర్మాణాలు రెండైతే, ఈ భూములను బ్యాంకులలో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్నారు. 3 రకాల ఉల్లంఘనలు జరిగినాయి అక్కడ. దేవాదాయ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారడం, ప్రైవేటు వ్యక్తులు అందులో అక్రమ నిర్మాణాలు చేసి వ్యాపారం చేసుకోవడం, ఇదే ప్రైవేటు వ్యక్తులు ఈ భూముల పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు తెచ్చుకోవడము, 3 రకాల ఉల్లంఘనలు జరిగినవి. వీటి మీద విస్తృత స్థాయిలో పారదర్శకంగా విచారణ జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నేను ఫిర్యాదు చేయబోతున్న వీటి ఆధారాలతో సహా, ఢిల్లీకి వెళ్ళడానికి కరోనా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈ 2-3 రోజులలో అపాయింట్మెంట్ అడిగి ప్రత్యక్షంగా కలిసి వీటికి సంబంధించిన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదు కిషన్ రెడ్డి గారికి చేస్తా. పదే పదే మిత్రుడు బండి సంజయ్ గారు కేసీఆర్ అవినీతి పరాకాష్ఠకు చేరుకున్నది, మేము బొక్కలో వేస్తాం, జైలుకి వెళ్తాడు, కేసీఆర్ కుటుంబం అంతా కటకటాలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి పదే పదే బీజేపీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ప్రకటనలు చేస్తుంటారు. ఇవి ప్రజలు ఊకతంపుడు ఉపన్యాసాలు కాదు అని నమ్మాలంటే సంపూర్ణమైన ఆధారాలను వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇస్తాం. ఒక కాపీని రిజిస్టర్డ్ పోస్టులో, బండి సంజయ్ ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆ వివరాలను రిజిస్టర్డ్ పోస్టులో మా గాంధీ భవన్ వర్గాలు అక్కడికి పంపిస్తాయి. నిజంగానే బీజేపీ టీఆర్ఎస్ కుమ్ముక్కు కాకపోతే టీఆర్ఎస్ అవినీతి భాగవతంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు సంబంధాలు లేకపోతే తక్షణమే ఈ అవినీతి మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. మీరు విచారణకు ఆదేశించడానికి నేనే పార్లమెంట్ సభ్యుడిగా స్వయంగా ఫిర్యాదు చేస్తా. ఎండోమెంట్స్ భూములు కానీ, రెవెన్యూ భూములు కానీ రాష్ట్రకు సంబంధించిన సబ్జెక్ట్ అని మీరు తప్పించుకోవడానికి చూడొచ్చు, కానీ బ్యాంకులను ముంచడం, తప్పుడు పత్రాలు పెట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిబిఐ విచారణ పరిధిలోకే వస్తుంది. తప్పుడు ధృవపత్రాలలో పెట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకున్న సంస్థలు ఏమేమి ఉన్నాయో అందులో వాళ్ళందరినీ సిబిఐ విచారణ చేయడం ద్వారా శిక్షించాల్సిందిగా బీజేపీని కూడా డిమాండ్ చేస్తున్నా. మీరిద్దరు తోడు దొంగలుగా మారి తప్పించుకోవడానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దీని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ పోరాటంలో భాగంగా ఇది నా నియోజకవర్గ పరిధికి సంబంధించిన సమస్య.
ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలను, తెలంగాణ ఉద్యమ సంఘాలను, తెలంగాణ పౌర సంఘాలను, జేఏసీ సంఘాలను, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న చాలామందిని కలుపుకొని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని అక్కడికి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళడం జరుగుతుంది. అందులో కోదండరామ్ గారు ఉండొచ్చు, స్వామిగౌడ్ ఉండొచ్చు, చెరుకు సుధాకర్ ఉండొచ్చు, తీన్మారు మల్లన్న ఉండొచ్చు, మందకృష్ణ మాదిగ ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది పౌర సమాజంలో ఆర్ కృష్ణయ్య గారు ఉండొచ్చు, రకరకాల వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరన్నా వస్తే వాళ్ళందరూ కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్ఎస్లో ఉండే వర్గాలు కూడా ఎవరైనా నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి తమ దగ్గరున్న ఆధారాలను, వివరాలను తెలంగాణ సమాజానికి వివరించడానికి నిజ నిర్ధారణ కమిటీతో పాటు కలిసి నడవాల్సిందిగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఇది రాజ్యమే దోపిడీకి పాల్పడుతుంది, రాజే ఇందులో పాత్రధారి, సూత్రధారి. ఇవాళ ఎవరన్నా తప్పులు చేస్తే ప్రభువుకు చెప్పుకునే అవకాశం ఉంటుంది, కానీ ప్రభువే అన్యాయం చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ప్రజాక్షేత్రంలో ప్రజా సంఘాలన్నింటిని కూడగట్టదలుచుకున్నాం. ఇది నా నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రామానికి సంబంధించిన, దేవుడు మాన్యాలకు సంబంధించిన సమస్య. దేవుడు పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజలకు ప్రతినిధి. దేవుడి తరఫున ఎవరైనా మాట్లాడవచ్చు, దేవుడు మాట్లాడలేడు కాబట్టి మేము కొల్లగొడతామని టీఆర్ఎస్ నాయకులు అనుకుంటే కుదరదు. మేమే దేవుళ్ళం, దేవుళ్ళకే మేము ప్రతినిధులం అనే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారో ప్రజలు గమనిస్తున్నారు. బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు దేవర యాంజాల్లో సీతారామస్వామి వారి ఆలయానికి సంబంధించిన 1531 ఎకరాల భూముల వివరాలను నిగ్గు తేల్చాలి, 1925 నుంచి 2021 వరకు ఎవరెవరి పేర్లు మారినాయి, ఎవరెవరి రికార్డులు మారినాయి, ఎవరెవరి పేర్ల మీదకి భూములు వచ్చినాయి, కొన్నదెవరు, అక్రమ నిర్మాణాలు చేసిందెవరు, అనుభవిస్తున్నదెవరు, వ్యాపారం చేస్తున్నదెవరు, బ్యాంకులు తనఖా పెట్టి 100 కోట్ల రుణాలు పొందిందెవరో, దీని మీద సంపూర్ణమైన విచారణ జరిగి దోషులను శిక్షించాలి అంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. ఈ సిబిఐ విచారణ కోసం అవసరమైన సంపూర్ణ ఫిర్యాదు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి మీకు ఫిర్యాదు అందిస్తాడు. క్షేత్రస్థాయిలో ప్రజా సంఘాలను తీసుకెళ్లి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా కూడా అక్కడున్న వివరాలన్నీ సేకరించి సంబంధిత విచారణ సంస్థలకు నివేదికలు అందించడానికి మేము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. 2009లో కేటీఆర్ గారు 2009లో కొన్నారు, అదేవిధంగా దామోదరరావు గారు 2015 సంవత్సరంలో కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పబ్లికేషన్ సిఎండి దామోదరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దామోదరరావు గారు కొన్నారు. కేటీఆర్ గారు 2009లోనే కొన్నాడు. ఈటెల రాజేందర్ గారు ఏదైతే కొన్నారు లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడు అనేదైతే చెప్తుండ్రో, వీళ్ళందరూ సహజీవులే కదా, వీళ్ళంతా ఒకటే సమూహం కదా, ఒకటే కుటుంబం కదా. సాదా కేశవరెడ్డి మీ పార్టీడే, మంత్రి మల్లారెడ్డి మీ పార్టీడే, పీసరి సుధాకర్ రెడ్డి మీకు నీ కొడుకుకు సేల్ డీడ్ చేసిండు, ఆ సుధాకర్ రెడ్డి మీదనే ఈరోజు మీరు అచ్చంపేటలో ఆరోపణలు చేస్తున్నారు. ఏమి కప్పిపుచ్చడానికి మీకు వాళ్ళు భూములు ఇచ్చారు, 11 లక్షల ఎకరం లాగిచ్చిండ్రు. 2015 సంవత్సరంలో ఔటర్ రింగ్ రోడ్డు ఈటల రాజేందర్ గారి ఇంటి పక్కన దేవర యాంజాలలో ఎకరం 11-12 లక్షలకు నమస్తే తెలంగాణకు అమ్మిండ్రు ఎవరన్నా అంటే, మీరు ఆలోచన చేయండి, ఇది అవినీతి కిందకు వస్తుందా రాదా? కోట్ల రూపాయల విలువైన భూములని మీరే అంటున్నారు, మీ పత్రికనే రాసింది, ఇక్కడ కొంతదానికే 1000 కోట్లని 30 ఎకరాలు ఆక్రమించుకుని 1000 కోట్ల పైన అని ఇదే పత్రికలు రాశారు. ఈటల రాజేందర్ గారు 30 ఎకరాలు ఆక్రమించుకున్నాడు 1000 కోట్ల భూమి అని, 30 ఎకరాలు 1000 కోట్ల భూమి అయినప్పుడు మీకు 33 లక్షలకు 2 ఎకరాల 8 గుంటలు ఎవరైనా ఇస్తారా? తెలంగాణ పబ్లికేషన్స్ సిఎండి దామోదరరావు గారికి 2 ఎకరాల 8 గుంటలు 33 లక్షల రూపాయలకు 2015 సంవత్సరంలో
రిజిస్ట్రేషన్ చేయబడ్డది. అక్కడ భూమి ధర ఎంత ఉందో నాకు తెలియదు. మీ పత్రికల్నే మీరే ఈటల రాజేందర్ గారు ఆక్రమించుకున్న 30 ఎకరాల భూమి విలువ 1000 కోట్లని మీరు రాసినరు. ఈటల రాజేందర్ గారు నిర్మించుకున్న గోడౌన్ల భూముల విలువ 1000 కోట్లు అయినప్పుడు మీ భూమి విలువ ఎంత? మీకు 33 లక్షలకు ఎట్లొచ్చిందో మీరే సమాధానం చెప్పాలి. అక్కడ భూమి విలువ ఎకర 50 కోట్లుందా, ఎకర 10 కోట్లుందా, ఎకర 10 లక్షలుందా నేను చెప్పదలుచుకోలే. మీ పత్రికలు రాసిండ్రు, మీరే నిర్ధారించండు. దేవరయాంజాల్లో 1531 ఎకరము దేవుడి మాన్యాలను చాలామంది ఆక్రమించుకున్నారు, అనుమతి లేకుండా గోడౌన్లు నిర్మించిండ్రు. వాళ్ళందరూ ఈటల రాజేందర్ గారి బినామీలని మీరు రాసిండ్రు. నిన్నటి వరకు ఈటల రాజేందర్ మీ తమ్ముడు, ఆయన్నే చెప్పిండు నన్ను, నేను నిన్నటి వరకు నీకు తమ్ముడిని ఎలా దయాన్ని అయిపోయినాను. ఇన్నేళ్ల నుంచి మీ తమ్ముడు అక్కడ ఆక్రమించుకున్నప్పుడు, అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు, అక్కడ గోడౌన్లు కట్టినప్పుడు, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్న మిత్రులకు, 1 సంవత్సరం క్రితం మల్లారెడ్డి గారు జేసీబీలు పంపించి కూలగొట్టిస్తాను హడావిడి చేసి గోడౌన్లో అందరినీ పిలిపించి మనం దేవరయాంజాల్లో స్కూలు కాలేజు హాస్పిటల్ కట్టించాలి, దానికి డబ్బులు కావాలని చెప్పి ఒక్కొక్క గోడౌన్ నుంచి లక్షలల్లా దాదాపుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. దానికి కారణం ఏం చూపించిండు? దేవరయాంజాల్లో పిల్లలకు బడి లేదు, కాలేజీ లేదు, ఒక మంచి ఆసుపత్రి లేదు, ఇవి కట్టించాలంటే డబ్బులు కావాలి, మీరు దేవుని మాన్యాలలో వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి మీరు డబ్బులు ఇవ్వరని మనం నిర్మిద్దామని ముక్కు విండి 10 కోట్ల రూపాయలు వసూలు చేపించండి 1 సంవత్సరం క్రితం మల్లారెడ్డి గారు. ఇవాళ అక్కడ బడి లేదు, కాలేజీ లేదు, హాస్పిటల్ లేదు, ఆ 10 కోట్లు ఎక్కడ పోయినాయని వాళ్ళు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్తలేడు మల్లారెడ్డి. వాళ్ళ బామ్మార్ది ఆయన వాళ్ళ అల్లుడు ముగ్గురు కలిసి 658 సర్వే నెంబర్లో అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కేటీఆర్ జన్మాడలు ఎట్లయితే కట్టుకున్నాడో దాన్ని తలదన్నే విధంగా మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి బామ్మార్ది శ్రీనివాసరెడ్డి గారు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు కలిసి దేవరయాంజాలు 658 సర్వే నెంబర్లో అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కేటీఆర్తో కేసీఆర్తో పోటీ పడే ఫామ్ హౌస్ కట్టుకొని అందులో రాజకీయ కార్యక్రమాలు, భూదందాలు, సెటిల్మెంట్లు అన్నీ అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ఇంత నిఘావు వర్గాలునే నా చేతుల్లో చీమ చిట్టుకుమన్నా కనుక్కుంటాన్న కేసీఆర్ గారికి, నీ మంత్రి, నీ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ మల్లారెడ్డి బామ్మర్ది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వాళ్ళ భార్య, అతను ప్రజాప్రతినిధి. మల్లారెడ్డి బామ్మర్ది సతీమణి మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపోచంపల్లి మల్కాజ్గిరి మనం మేడ్చల్ అసెంబ్లీలో. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఎంపీ కంటెస్ట్ చేసి నా మీద, మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి, సాదా కేశవరెడ్డి కంటోన్మెంట్ వైస్ చైర్మన్, వీరారెడ్డి తూముకుంట ఏ మున్సిపాలిటీలో వస్తో తూముకుంట మున్సిపల్ వైస్ చైర్మన్, ఆయన కూడా మల్లారెడ్డి గారి దగ్గర బంధువు. వీళ్ళందరూ కలిసి అక్కడ 100 ఎకరాలు దేవుడి మాన్యాలను ఆక్రమించుకొని వాళ్ళు చేస్తుంటే వాళ్ళని శిక్షిస్తానని బయలుదేరిన రాజుగారు, ఆయన కొడుకుకే స్వయంగా భూమి ఉంది, ఆయన వ్యాపారానికి అక్కడ వ్యాపారం జరుగుతుంది, దీన్ని ఏ రకంగా కేసీఆర్ గారు నిష్పక్షపాతంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటాడని తెలంగాణ సమాజం భావించాలి. కాబట్టి 2 డిమాండ్లు, 1 కేసీఆర్ గారు మీరు రండి, క్షేత్రస్థాయిలో నేను చూపిస్తా, నేను చూపించకపోతే మీరు వేసే శిక్షకు నేను సిద్ధం. 2, మీరు సత్యహరిశ్చంద్రుడి సహోదరుని అని చెప్పుకుంటున్నారు, ఆయన కౌలపిల్లలని చెప్పుకుంటున్నారు, కాబట్టి మీరే సిబిఐకి లేఖ రాసి దేవుడి మాన్యాలను కొల్లగొట్టడంతో పాటు ఈ భూములను తీసుకెళ్లి బ్యాంకులో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయల లోన్లు తెచ్చుకున్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అవసరమైన విచారణ చేయమని మీరు సిబిఐకి లేఖ రాయండి. కేసీఆర్ గారి పని చేయడని నేను అనుకుంటున్నా, కాబట్టి నేనే స్వయంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గారికి, సిబిఐ డైరెక్టర్కు రిజిస్టర్డ్ పోస్టులో పంపిస్తాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి స్వయంగా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కేంద్ర మంత్రి హోదాలో, ఒక ఎంపీ హోదాలో నేను వారికి ఫిర్యాదు చేస్తాను. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవి రకరకాల రికార్డులోనేమో నిషేధిత జాబితాలు కనిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏదైనా విచారణ సంస్థ మొత్తం రికార్డులను పరిశీలిస్తే తప్ప సమాధానం చెప్పలేదు. 2009లో కేటీఆర్కైనా సేల్ డీడ్ ఇక్కడ ఉంది, 2015లో దామోదరరావు గారికైనా సేల్ డీడ్ ఉంది. అంటే 9లు అయ్యింది, 15లు అయ్యింది. కానీ ఇంకొక పక్కన నమస్తే తెలంగాణ ఇంత పెద్ద అక్షరాలత పెద్ద పెద్ద వార్తలు ప్రచురించింది. దేవాదాయ భూములు ఇవన్నీ కొలగొట్టారు. స్వామి నీ భూములు నీకు కనిపిస్తలేవని స్వామికి కూడా ప్రశ్నలేసింది. బాగానే ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ స్వామి గారికి వారి భక్తులు వాళ్ళు పూజారులు చేస్తున్న చిల్లర దొంగతనాలు కనిపిస్తలేవా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఏ కోణంలో వస్తుండో ఏం చెప్తుండో నాకు తెలియదు. అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఒక అంశం. రెండవది, 24 గంటల ముందు వరకు కేసీఆర్, కేటీఆర్, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా సహచర మంత్రులు, ముఖ్యమంత్రులు. కేటీఆర్ ఆ మధ్యలో ఈటల రాజేందర్ గారిని స్వయంగా బండెక్కి తీసుకెళ్లి ప్రగతి భవన్కి తీసుకెళ్ళిండు, మాట్లాడాడు, కల్పిద్దామని చూసిండు, కలిసిండు అని కలవలేదని రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ చర్చల నేపథ్యంలో ఈటల రాజేందర్ గారు ఏ వైపు నుంచి ఏ కోణంలో మాట్లాడుతుండో నాకు సంపూర్ణమైన సమాచారం లేదు. నా వైపు నుంచి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నమస్తే తెలంగాణ అనేది ప్రభుత్వం యొక్క గుండె చప్పుడు. కేసీఆర్ గారు దాన్ని ఒక గెజిట్గా భావిస్తారు. వారే దేవరయాంజాలో దేవుడు మాన్యాలు 1531 ఎకరం ఉంది, అక్రమ నిర్మాణాలు జరిగినాయి, గోడౌన్లు ఉన్నాయి, దీంట్లో చాలామంది పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పిండ్రు. ఆ పత్రికలో కొన్ని వివరాలు ఇచ్చిండ్రు, మిగతా వివరాలు ఆ పత్రికకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. నాకు తెలిసిన కొన్ని వివరాలు నేను కూడా బయటపెట్టిన. అందులో కేటీఆర్ గారు ఉన్నారు, దామోదరరావు గారు ఉన్నారు, ఇంకొంతమంది సురభి భూమరావు గారు అని కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన వాళ్ళ ఫంక్షన్ హాల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఎవరు యజమానులు, ఎవరు బినామీలు, ఎవరి వెనకాల ఎవరు ఉన్నారు అనేది సిబిఐ విచారణ జరిగితే తప్ప ఇది పూర్తిగా వెలికి రాదు. కాబట్టి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. రఘునందన్ రావు గారు ఎవరే, కేసీఆర్ బంధువు కాదా? సచివాలయాన్ని గూడగొట్టినప్పుడు నేను చెప్పలేదా పురావస్తు శాఖకు దీనికి అంతా ఆయన తీసుకొచ్చి పెట్టిండు, అందులో కొల్లగొట్టిన నిధుల గురించి ఆయన ఏం మాట్లాడతలేడని నేను చెప్పినా? రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఆయన మన్నటూరుకు ఆయనే కలెక్టరు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో దేవాదాయ భూములు కనిపిస్తలేవు. ఇవాళ అదే రఘునందన్ రావు గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ గారు? దొంగ మేమే, పోలీసు మేమే, దొంగ పోలీసు రెండు మేమే, మా ఇంట్లోనే ఉంటారు, మేము మాకు కావాల్సినట్లు చేస్తామనా? అంటే కేసీఆర్ యొక్క చిత్తశుద్ధి రఘునందన్ రావు అనే అధికారిని, విచారణ అధికారిని నియమించడంలోనే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మేము అంటున్నాం సిబిఐ విచారణ జరగాలి అని. ధన్యవాదాలు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి, లింగోజయగూడ డివిజన్ నుంచి నూతనంగా ఎలక్ట్ కాబడిన సోదరుడు దర్పల్లి రాజశేఖర్ గారిని గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అభినందిస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు గెలిచినటువంటి విషయం. కార్పొరేటర్గా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోటీ, టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు లింగోజిగూడ డివిజన్కి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ఓటర్ మహాశయులందరూ కూడా గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా సోదరుడు మల్లెడ్డి రామరెడ్డి గారు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా, కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు, పార్లమెంట్ సభ్యుని తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, సుధీర్ గారు స్పోక్స్ పర్సన్, మతీన్ భాయ్ మైనారిటీ
నాయకులు రాష్ట్ర నాయకులు సోదరుడు చామల కిరణ్ రెడ్డి గారు స్పోక్స్ పర్సన్ తెర వెనుక ఉండి నడిపించిన వ్యక్తి గౌరవ మొత్తం మన సోదరులందరూ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గం మరియు లింగోజిగూడ నుంచి గెలిపించిన వచ్చినటువంటి అందరినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఒకసారి కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరు రండి, ఒక గ్రూప్ ఫోటో. మన మన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం అప్సర్బాయ్, అప్సర్బాయ్ జైపాల్, అప్సర్బాయ్ జైపాల్, శ్రీపాల్ వీళ్ళు వచ్చేసారు, రామకృష్ణ, ఆర్కే, ఆర్కే అక్కడ వెండి, అప్సర్బాయ్ ఆజావ్, జైపాల్ రెడ్డి, ఇగో రమేష్ రెడ్డి, రమేష్ రా. ఇంకా ఎవరైనా మర్చిపోతే దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి గెలుపుగా భావించి మీరందరూ కూడా కష్టపడినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా న్యూస్ 55 సైదులు కూడా చాలా ఈ గెలుపులో కీలక పాత్ర వహించినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అందరం ఒక కలిసికట్టుగా రెండు పార్టీలు ఏకమైనా అందరూ మనని ఏం గెలుస్తారులే అని ఊహించుకున్నటువంటి సందర్భంలో గెలుపు మేము గెలిపి నిరూపిస్తామని కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాజశేఖర రెడ్డి పనిచేసి ఈ గెలుపుకు సహకరించినందుకు వారందరి తరపున కృతజ్ఞతలు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తోసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మా వెనుక ఉండి నడిపించినటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి గారికి కూడా సదా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. వారిచ్చిన సహకారం, వారిచ్చిన ప్రోద్బలం, వారిచ్చిన స్ఫూర్తిని నింపుకొని ఇదే విధంగా పనిచేస్తామని మీ అందరి తరపున మేము మాటిస్తూ వారిని ఇదే విధంగా మాకు ప్రోత్సాహం అందించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సైదులు న్యూస్ 55 న్యూస్ 55 సైదులకు గౌరవ పార్లమెంట్ సభ్యులు సన్మానం. మరొకసారి విజయానికి సహకరించిన అందరికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ధన్యవాదాలు.